దెబ్బకి వాకులంతా చల్లగా అయిపోవాలి, మట్టి వాసన గుమగుమలాడేస్తుంది. ఎందుకంటే అమ్మవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటప్పుడు పొద్దుట సాయంత్రం ఇలా వాకిలి తుడిచి నీళ్ళతో ముగ్గు పెడితే భలే ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట మెయిన్. మన పల్లెటూరులో అయితే ఇదే అడ్వాంటేజ్, సాయంత్రం అయ్యేసరికి ఎంత ఎండ అయినా సరే ఇలా కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ వాకిట్లో మంచం వేసుకుని ఆరుబయట ఈ ఎండాకాలంలో పడుకుంటే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఒకప్పుడు పల్లెటూరులో అలా ఈవినింగ్ అయ్యేసరికి వీధిలో ఉన్న వాళ్ళందరూ కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత నైట్ అయ్యేసరికి అందరూ భోజనాలు చేసేసి ఆ వాకిట్లో వరుసగా మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్ళు. భలే ఉంటాయి నిజంగా ఆ స్వీట్ మెమరీస్. మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్న వారం రోజులు మా అమ్మకు ముందే చెప్పాను, అమ్మ నేనే ఈ వారం రోజులు పొద్దుట సాయంత్రం కల్లాపు చల్లి ముగ్గు పెడతానని చెప్పాను. పొద్దుట నేను లేచేసరికి మా అమ్మ చల్లేసుకుని ముగ్గు పెట్టేసేవారు అనమాట. ఈవినింగ్ టైం మాత్రం పక్కగా నేనే కల్లాపు చల్లి ముగ్గు పెట్టేదాన్ని, భలే ఉంటుంది నిజంగా. ఆ వాసనకే మెయిన్ నేను పెట్టేదాన్ని అనమాట. చాలా ఇష్టం నాకు ఆ వాసన అంటే. వర్షం పడేటప్పుడు చాలా పీల్చుతాను, నిజంగా పీల్చాల్సిన దానికంటే ఎక్కువ పీల్చేస్తాను, అంత నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఆ మట్టి వాసన అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్న వారం రోజుల్లో అందులో రెండు మూడు రోజులు వర్షం పడింది అనమాట ఈవినింగ్ టైము. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండ బాగా కాసేసింది. అప్పుడు వర్షం పడితే నిజంగా చాలా వాసన వచ్చింది. ఆ నెక్స్ట్ డే మాత్రం ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఈ ఎండాకాలంలో మాత్రం ముందు రోజు వర్షం పడింది అంటే ఆ నెక్స్ట్ డే ఎండ సిర్రెత్తిపోద్ది, అంత ఎక్కువ కాస్తుంది. అయినా పర్వాలేదు, ఆ క్షణానికి చాలా చల్లగా అయిపోద్ది అనమాట ఒకసారిగా. అది కాక ఈ సమ్మర్లో మేడ మీద పడుకుంటాము లేదా వాకిట్లో పడుకుంటాం మంచం వేసుకుని. ఈవినింగ్ అయ్యేసరికి ఒకేసారి క్లైమేట్ అంతా చల్లగా అయిపోద్ది, చల్లేసేస్తుంది కూడా. ఎన్ని ఏసీలు పెట్టుకుని పడుకు ఈ ఎండాకాలంలో పల్లెటూరులో ఉంటే నిజంగా ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయిపోద్ది అనమాట. అంటే ఇంక ఏసీలతో అవసరం లేదు, ఫ్యాన్లతో అవసరం లేదు. ఏదైనా మేడ కానీ లేదా వాకిట్లో కానీ మంచం వేసుకుని పడుకుంటే నిజంగా ఏమీ అవసరం లేదు, పీస్ఫుల్గా నిద్ర పట్టేస్తుంది. అంత బాగుంటుంది క్లైమేట్ ఈవినింగ్ అయ్యేసరికి. ఒక మార్నింగే ఎండ కాస్తుంది, బట్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న 1 వీక్ అయితే నిజంగా ఫ్యాన్ కూడా వేసుకోలేదు, అంత పీస్ఫుల్గా నైట్ పడుకుంటే మార్నింగ్ ఎప్పుడు లెగిస్తామో కూడా తెలీదు, ఎండ వచ్చే వరకు కూడా మెలకు రాదు, అంత చల్లగా ఉంటుంది. ఇలా కల్లాపు చల్లి వాకిట్లో ముగ్గు పెడితే భలే ఉంటుంది. నేనైతే చాలా రోజులకి పెట్టాను అనమాట ముగ్గు, చాలా హ్యాపీ అనిపించింది ఇలా ముగ్గు పెట్టడం. ఇప్పుడంటే అన్ని గచ్చులు ఇంకా టైల్స్ సిమెంట్ రోడ్లు ఇవన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు మట్టి రోడ్లు ఉండేవి, వాటి మీద కల్లాపు చల్లి ముగ్గు పెడితే ఇంకా బాగుంటుంది నిజంగా. ఒక 2-3 డేస్ అలాగే ఉంటుంది ప్యాడ్తో కల్లాపు చల్లి ముగ్గు పెడితే భలే ఉంటుంది నిజంగా. మీరు ఎంతమంది ఇలా కల్లాపు చల్లి ముగ్గు పెట్టున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ 20s కిడ్స్ తో పోల్చుకుంటే 90s కిడ్స్ దే నిజంగా లైఫ్. అంతకు ముందు వాళ్ళది కాదు, ఈ తర్వాత వాళ్ళది కాదు, ఏదైనా సరే 90s కిడ్స్ దే లైఫ్ అంటే నిజంగా. ఎన్ని గేమ్స్ అవ్వచ్చు, మెమరీస్ అవ్వచ్చు, చాలా నెంబర్ ఆఫ్ మెమరీస్ నిజంగా 90s కిడ్స్ కి. మన సిటీస్ లో పొద్దుట అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఎనీ టైం ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ. ఈ సమ్మర్ వచ్చిందంటే కంటిన్యూస్ గా 24/7 ఏసీలు ఫ్యాన్లు అలా తిరగాల్సిందే, లేదంటే మనం ఉండలేము. అదే పల్లెటూరులో అయితే చక్కగా బయటకు వచ్చి నిలబడినా లేదా డోర్స్ అన్ని తీసేసి పడుకున్నా భలే ఉంటుంది నిజంగా. ఆ గాలి వస్తుంది, వేడిగాలైనా చల్లగాలైనా సరే. ఇలా కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంటే అబ్బా మా ఇంటి దగ్గర కూడా ఇలా ప్లేస్ ఉంటే బాగుండు, రోజు కల్లాపు చల్లి ముగ్గు పెట్టేదాన్ని అని అనిపించింది అక్కడ ఉన్న వారం రోజులు కూడా. బట్ ఇక్కడ అలా లేదు మాకు, మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. నేను పెట్టే ఈ పిచ్చి ముగ్గులు చూసి జడుచుకోకండి, జ్వరాలు వచ్చేస్తాయి మళ్ళీ నావాలే అంటారు. అక్కడ ఉన్న వారం రోజులు ఇలా ముగ్గు పెడుతుంటే కల్లాపు చల్లి రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎప్పుడొచ్చావమ్మా ఎప్పుడొచ్చావమ్మా మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర చేస్తున్నావు ఈ పనులన్నీ అని అడుగుతున్నారు. నేను చేసే పని కన్నా వీళ్ళు మెచ్చుకోవడం ఎక్కువైపోయింది. అక్కడ ఉన్న చేసిన పని ఏంటి అంటే వాకిల్ తెచ్చి ముగ్గు పెట్టడమే, అది అందరికీ కనిపిస్తుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ, అందుకే అలా అడుగుతున్నారు అనమాట. అక్కడ ఉన్న వారం రోజులు ఇంకా చల్లగా ఉంటుంది ప్యాడ్తో కల్లాపు చల్లితే. నేను వాటర్ తో చల్లాను కాబట్టి ఇలా ఉందనమాట, ప్యాడ్తో చల్లితే ఇంకా గ్రీన్ కలర్ లో కనిపించి ముగ్గు బాగా కనిపిస్తుంది. ఇలా ఎంత మంది చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ 90s కిడ్స్ లో ఉన్న బెస్ట్ మెమరీస్ ఇంకొకటి ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు ఇలా ఐస్ బాక్స్ లో ఐసులు తెచ్చి ఒక సౌండ్ చేసుకుంటూ వస్తారనమాట. ఎక్కడున్నా సరే ఆ సౌండ్ వినగానే ఇంట్లో ఉన్న డబ్బులు మమ్మీ వాళ్ళని అడిగి లేదా బియ్యం కానీ లేదా జీడిపిక్కలు కానీ పట్టుకుని వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. మెయిన్ ఈ ఐస్ అంటే నాకు చాలా ఇష్టము, నాకే కాదు ఈ 90s కిడ్స్ కి.
ఇది సేమియా ఐస్ అనమాట. అప్పుడు 2 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడైతే 10 రూపీస్ అంట. నేనైతే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఎక్కడ దొరుకుతుందా ఏంటి అని. నాకు కనిపించగానే నిజంగా 2-3 కొనుక్కుని తినేశాను. అక్కడికక్కడే నిజంగా చెప్తే నమ్మరు, అంత ఇష్టం నాకు 90s కిడ్స్ కి. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఎక్కడ దొరకలేదు, ఫైనల్ గా దొరికేసింది. అందుకే ఒకసారిగా 2-3 కొనేసుకుని తినేసాను అనమాట. నా స్కూల్ డేస్ లో స్కూల్ పక్కనే ఉండేది, నిజంగా ఆఫ్టర్నూన్ అయితే చాలు లంచ్ చేసి ఈ సేమియా ఐస్ కోసం వెళ్ళి కొనుక్కుని తినేసి అప్పుడు క్లాస్ కి వెళ్లే వాళ్ళము. మస్ట్ అండ్ షుడ్ గా సమ్మర్ వచ్చిందంటే మరీని తినకుండా అసలు క్లాస్ కి అటెండ్ అయ్యేదే లేదు. ఈ ఐసెంట్లు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కనిపించారనమాట. అతనికి మీరు మా ఊరు కూడా రండి, అక్కడ చాలా మంది కొనుక్కుంటారని చెప్పాను. పాపం అతను ఆ నెక్స్ట్ డే నుంచి వచ్చారు. అక్కడ ఉన్న వారం రోజులు ఆఫ్టర్నూన్ అయితే చాలు 2-3 కొనుక్కుని తినేసేదాన్ని. ఇక్కడ ఈ బుడ్డడు ఎవడో బియ్యం పట్టుకుని వచ్చాడు అనమాట. వాడిని చూస్తే చిన్నప్పుడు మా ఈ ఐస్ రాగానే మాకు మేము గుర్తొచ్చాము. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మతో చెప్పాడా లేదా అని అడుగుతున్నాను అనమాట. బియ్యం తెచ్చావు తెచ్చావా లేదా, లేదా మీ అమ్మ కొట్టద్దరా అని. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలా చాలా సార్లు దెబ్బలు తిన్నాను మా అమ్మ చేతిలో, అందుకే అడుగుతున్నాను వాడిని కూడా. అరే బియ్యం ఎందుకురా ఐస్కే, చిన్నప్పుడు మేము కూడా ఇంతేరా ఐస్లు ఎలాగే తినేసేవాళ్ళు. అది బాగాలేదండి. ఇంకొకటి చిన్నప్పుడు మేము జీడిపిక్కలో బియ్యం డబ్బులకి జీడిపిక్కలకి బియ్యానికి కొనేసుకుని ఐస్ తినేసిన తర్వాత ఈలోగా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు అనమాట ఇంట్లో. ఈవినింగ్ మాత్రం దొరికితే రౌండ్ వేసేవారు ఫుల్గా. ఈ బొడ్డోన్ని ఈ ఐస్ ని చూస్తే నిజంగా నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అనమాట. ఒకసారిగా నిజంగా ఆ 90s కిడ్స్ లైఫ్ మళ్ళీ వస్తే ఇప్పుడు చాలా బాగుందని అనిపిస్తుంది. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీరు కనుక మిస్ అవుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ డేస్ ని. అదేంటో తెలియదు కానీ మన ఇంట్లో పంచపక్ష పర్వదినాలు ఉన్న పొరుగింటి పులకూర బాగుంటుందని ఒక సామెత ఉంది. అలాగే ఇంట్లో ఎన్ని ఉన్నా తినాలనిపించింది కానీ పక్కింట్లో ఉన్న జామకాయలు మాత్రం తినాలనిపించింది. సో మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి కాయలు ఎక్కడో ఉన్నాయి కనిపించట్లేదు, బట్ ఇక్కడ పిల్లలు కోసుకొని తింటున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా ఆ చెట్టు దగ్గర జామకాయలు దొంగలాడేస్తున్నాను. జస్ట్ కిడ్డింగ్ అండి, వాళ్ళు ఉన్నారు అడిగి తెంపుకున్నాం అనమాట. చిన్నప్పుడు ఇలాంటి కోతి పనులు చాలా చేసాము, బట్ ఇప్పుడు అలాగే చేసాం అనుకుని పెడతారు. మన పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి పట్టించుకుంటూ కొంచెం ఫీల్ అవుతాం కదా, అలా దొంగతనం చెయ్యలేము. జస్ట్ ఈ పిల్లలతో పాటు అలా జామకాయలు ఇంకా కాసేపు మాట్లాడుతూ ఆడుతూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి చెట్లు పొట్లు ఎక్కలేము. చిన్నప్పుడు అయితే నేను మామిడి చెట్లు, చీడి చెట్లు, ఇలాంటి జామకాయ చెట్లు అసలు పట్టించుకునేదాని తగ్గ ఎక్కేసేదాన్ని. ఎక్కడ కనిపించినా సరే ఎంత చివరున్నా సరే వెళ్ళి అవి తెంపుకుని నిజంగా ఆ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఈ పిల్లల్ని చూస్తే వీళ్ళు కూడా అలాగే చెట్టు ఎక్కారనమాట. ఒక జామకాయ దొరికిందని చెప్పాను కదా, అది టేస్ట్ చేస్తున్నాను. సో చాలా బాగుంది నిజంగా, ఇలా దొంగతనం చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నిజంగా నా చైల్డ్హుడ్ లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేశాను. గోల్డెన్ డేస్ నిజంగా అవి నా లైఫ్ లో, బట్ ఇప్పుడు రావు కాబట్టి ఏం చెయ్యలేము అవి గుర్తు చేసుకోవడం తప్ప. ఇప్పుడున్న పిల్లలతో కంపేర్ చేసుకుంటే నిజంగా అవి గోల్డెన్ డేస్. మనం ఎంత పెద్ద వాళ్ళమైనా సరే మన అమ్మ వాళ్ళకి మనం చిన్నపిల్లలమే. అలాగే ఒక అమ్మ విలువ మనం అమ్మ అయిన తర్వాతే తెలుస్తుంది. నిజంగా ఇలా మా అమ్మ జడేస్తుంటే నిజంగా చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు 2 జడలు వేసి పువ్వులు ఏమైనా ఉంటే పెట్టి రెడీ చేసి పంపించే వాళ్ళు. ఇప్పుడు పిల్లలకి పువ్వులు కాదు కదా జడలు కూడా వేయనివ్వట్లేదు. ఒక చెల్లి వాళ్ళ ఇంట్లో ఇలా పొట్టు మేకలు ఉన్నాయన్నమాట. ఇవి చూడడానికి భూమికి జాండే ఉన్నాయి, తెల్లార్లు కొలిసినా సరే భూమికి జాండే ఉంటాయి. ఇవి కంచు మేకలు అంటారంట. నిజంగా అంతే హైట్ ఉంటాయి, ఇంకా పెరుగువు తరుగువు కూడా. వీటికి పేర్లు పెట్టారు. వైట్ మేక పేరు సీత, బ్లాక్ మేక పేరు రాముడు అంట. అక్కడ వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు పేర్లు పెట్టారనమాట. భలే అనిపించింది, అందుకే చిన్నగా షూట్ చేశాను. సో ఈ మేక అయితే భలే నచ్చింది నాకు, ఎలా పట్టుకుంటే అలాగే ఉన్నది. దీని పేరే సీతమ్మ అనమాట. దీనికి ఫుడ్ పెడుతుంటే అది కూడా వచ్చేసింది. అంటే మాకు చిన్నప్పుడు మేకలు ఉండేవి, సో అందుకని నాకు ఈ మేకలు గొర్రె పిల్లలు అంటే ఇష్టం, కోడులు. బట్ కుక్కలు అయితే అస్సలు నచ్చవు, ఎందుకో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు పెద్ద మేకలు తెలుసు, ఈ చిన్న మేకలు అయితే మాత్రం తెలియదు అనమాట. ఈ మధ్య కాలంలో పొట్టి ఆవులు ఇంట్లో పెంచుకుంటున్నారు కదా, అలాగే ఈ మేకలు కూడా చిన్న మేకలు అనమాట. కంచు మేకలు అంటారంట వీటిని.
పేరు బాగుంది. సో చిన్నప్పుడు మాకు మేకలు ఉండే కాబట్టి నాకు భయం లేదు. అదే డాగ్స్ అయితే చాలా భయం నాకు. నేను మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే ప్రతి మూమెంట్ ని నిజంగా చైల్డ్హుడ్ లైఫ్ తో కంపేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను. సో మీరు మీ లైఫ్ ని ఎలా స్పెండ్ చేశారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై.